హైదరాబాద్ మహానగరంలో పెట్రోల్ డీజిల్ ధరలు బగ్గుమంటున్నాయి. ఇప్పటికే సెంచరీ దాటిన పెట్రోల్ ధర మరింత దూసుకుపోతుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 101.10 రూపాయలుండగా డీజిల్ ధర 95.95 రూపాయలకు చేరింది. కరోనాతో జీవనోపాధి కరువై కష్టాల్లో ఉన్న తమకు పెట్రోల్ ధరలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయని నగరవాసులు చెబుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. ధరలు రోజు రోజుకు పై పైకి ఎగబాగుతూ సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో 101 నాట్ అవుట్ గా పెట్రోల్ ధరలున్న పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్ నగరంలో లీటర్ పెట్రోల్ 101.10 రూపాయలు ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే డీజిల్ ధరలు కూడా నేనే తక్కువ అంటూ 95.95 రూపాయలు పలుకుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. పూర్తిగా రోజువారీ సవరణ పేరుతో పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతూ పోతుంటే సామాన్య జనాలందరూ కూడా లబోదిభవం అంటున్నారు. ఏనాడు కూడా ధరలు తగ్గిన పాపాన పోవడం లేదు. ప్రతిసారి రోజువారీ సవరణ పేరుతో పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతూ ఉన్నాయి, కానీ ఎన్నడూ తగ్గట్లేదు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కరోనా కష్టకాలంలో జనాల దగ్గర డబ్బులు లేక నానా అవస్థలు పడతా ఉంటే ఒకవైపు పెట్రోల్ డీజిల్ ధరలు ఇలా పెరగడం ఏంటని సామాన్లు మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు నిత్యావసర వస్తువుల ధరలన్నీ కూడా కొండెక్కి కూర్చున్నాయి, మరోవైపు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుకుంటూ పోతుంటే సెంచరీ దాటిపోవడంతో జనాలందరూ కూడా తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. చెప్పన్న ఏమనిపిస్తుంది? 100 రూపాయలు దాటిపోయి ఏమన్నా ఏముంది? ఆ పెట్రోల్ గురించి ఆలోచించకుండా కూర్చుంటే ఇది ఎప్పుడు సింగపూర్ అవుతుంది ఇండియా? ఇకంతా మోడీ చేతిలోనే ఉంది. ఆయన గెలిపించి వాళ్ళు అట్లా చేస్తారు, పైన ఈ కింది గెలిపించి ఇట్లా చేస్తారు. ఎవరు మాట్లాడతలేరన్న సొసైటీ గురించి? 101 అయిందా? 10 రోజులు చూస్తున్నా, 10 రోజులు 5 రూపాయలు పెరిగింది, ఇంకా 10 రోజులు 20 రూపాయలు పెరుగుతుంది. ఇక మనమేం చేస్తాం? ఇక అంతే, ఇక ఈ మారదు ఈ లోకం. 101 అయింది అంటే ఇక మనం బాధల్లో ఉన్నా కష్టాల్లో ఉన్నా మన రెగ్యులర్ లైఫ్ అయితే నడుస్తుంది కదా సార్. సో ఇక జీవితం గెటన్ అవ్వాలంటే 100 రూపాయలు అయినా ఇక వహించుకొని వెళ్తున్నాము. ఇంతకుముందే బాగుండేది సార్, ఇప్పుడు కొంచెం ప్రాబ్లమేటిక్ గా ఉంది. లాక్డౌన్ కదా, పైసలు లేవు ఎవరి దగ్గర, చాలా ఇబ్బందిగా ఉంది. అయినా ఇక ఏదో లైఫ్ జిందకి నడవాలి కాబట్టి వెళ్తుంది సార్. ఇక సో 100 రూపాయలు అయినా కష్టంతో ఓపించుకుంటున్నాం, బట్ లిమిటెడ్ గా నడుస్తున్నాం. ఖర్చులు చాలా జాగ్రత్తగా వాడుకుంటున్నాం, చూసి వాడుకుంటున్నాం. సో కొంచెం అయితే ఇబ్బందిగానే ఉంది మాకైతే సార్. ఇంత రేట్లు పెరిగితే ఎట్లా సార్? మళ్ళా ఇప్పుడు ఉన్నోళ్ళ అంటే ఏదో ఒక రకంగా చేసుకుంటారు, లేనోళ్ళ పరిస్థితి ఏంది? మేము మిడిల్ క్లాస్ సార్, మేము మిడిల్ క్లాస్ వాళ్ళ పరిస్థితి ఎలా? మళ్ళా ఇలా అయితే చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఇదనే కాదు సార్, ప్రతి దానిపైన ఇప్పుడు ఏదో కరోనా ఉందని చెప్పేసి గవర్నమెంట్ నుండి ఏదో వేయాలి, కానీ మొత్తం పబ్లిక్ నుండే గవర్నమెంట్ తీసుకుంటుంది కదా, మొత్తం గవర్నమెంటే తీసుకుంటుంది. ప్రతి 101 రూపీస్ ఉంది, ఇంత రేట్ ఉంటే ఎట్లా సార్? ఒకప్పుడు 70 రూపీస్ ఉండే, ఇప్పుడు 101 పెరిగింది. ఉన్నోళ్ళు అంటే చేసుకుంటారు సార్, లేని వాళ్ళ పరిస్థితి ఎలా? మళ్ళా చాలా ఇబ్బంది అయిపోతుంది కదా లేని వాళ్ళకి. ఏమనిపిస్తుంది సార్? టెన్షన్ అయిపోయింది, రోజు రోజు పెరిగిపోతూనే ఉన్నాయి. ఇది తగ్గుతుందా లేదా తెలియట్లేదు, ఇది అదే పరిశానంది. ఈ మోదీ గారు అన్నీ పేదలకు 500 అంటాడు, 1000 రూపాయలు అంటాడు, కానీ పెట్రోల్ మాత్రము దీంట్లో తగ్గిద్దామని ఆలోచన అయితే లేదు. ఇంతకుముందు బాగుండే, 500 ఇస్తే ఒక 5.5-6 లీటర్లు అన్న వస్తుంది, కానీ ఇప్పుడు 500 ఇస్తే 5 లీటర్ పికరట్ రాదు. దాని పరిస్థితి 70-80 ఉన్నప్పుడు పెట్రోల్ వస్తే లాంగ్ డ్రైవ్ చేస్తుంటే అసలు ఇప్పుడు బండి బయటికి తీయాలంటేనే భయం అవుతుంది. బండి బదులు నడుచుకుంటూ వెళ్దామా అని అట్లా అనిపిస్తుంది అనమాట. చాలా ఇబ్బంది, ఏం చేస్తామని ఏం లేదు, ఇంకా కొట్టించుకోవాలి అంతే. తప్పదు తప్పదు అని ఇంకేం చేస్తాం, కొట్టించుకోవాలి. చాలా ఇబ్బంది అవుతుంది అన్న. పెట్రోల్ ధరలు సెంచరీ దాటి పైపైకి ఎగబాగుతుంటే దాని ప్రభావం అంతా కూడా నిత్యావసర వస్తువుల ధరలపైన పడి అవి కూడా పెరుగుతూ పోతుండటంతో సామాన్య జనాలందరూ కూడా లబోదీవమంటున్నారు. రోజువారీ సవరణ పేరుతో ఎప్పుడు కూడా ధరలు పెంచుకుంటూ పోతున్నారు, కానీ ఏనాడు తగ్గించడం లేదు, మేము ఎలా బతకాలంటూ హైదరాబాద్ నగర ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కెమెరాపర్సన్ నరసింహతో సత్యనారాయణ టీవీ.